న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వాడి వేడిగా మారిన బోధన్ రాజకీయం నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి హితవు. బోధన్లో గెలిచేది ఎవరు? రోజు రోజుకు మారుతున్న సమీకరణాలు, సంక్షేమ పథకాలపైనే ఎమ్మెల్యే ఆశలు. పోచారంకు కమ్మ సామాజిక వర్గం మద్దతు, వర్ణి నుండి భారీ వాహనాల ర్యాలీ. బోధన్ రాజకీయం కాస్త వాడివేడిగా మారింది. తిని విసిరేసిన ఎంగిలి బొక్కల కోసం వెతుక్కునే వారెవరూ ఇక్కడ లేరని, కమిషన్ల కోసం కక్కుర్తి పడేవారు మీరే అని ఎమ్మెల్యే షకీల్ అమీర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి మంగల్పహాడ్ ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం మొదటిసారిగా మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానికంగా ఎన్నికైన సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేకు కమిషన్లు ఇవ్వలేక గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది చేరుతున్నారని, అంతేకాని ఎవరో విసిరేసిన ఎంగిలి బొక్కల కోసం వెతుక్కునే వారెవరు ఇక్కడ లేరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కమిషన్లకు కక్కుర్తి పడుతూ కాలయాపన చేశారని, దాంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అక్రమ ఇసుక మొరన్ దంతాలు చేస్తూ ప్రజా సమస్యలను పెడచెవిన పెట్టాడని ఆరోపించారు. అలాంటి నాయకుడికి ప్రజలు తమ ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా నాయకులు తాహిర్ బిన్ హమ్దాన్, ఎడపల్లి మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు బిల్లా రామ్మోహన్, ఈరంటి లింగం, హనుమంతురెడ్డి, కట్నపల్లి రాజాగౌడ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుస్తుల పాలనలో మేము ఇన్ని రోజులు ఉన్నాం గానీ మా కాంగ్రెస్ లో కాస్తే మేము పనిచేస్తాం. అల్లే వాళ్ళ ఏం సొంత పనులు కావు, వాళ్ళు ప్రజల పనులు. మీరు మా కండు వేసుకోండి, మేము పనిచేస్తామని అన్నారు. నాకు వచ్చి అడిగారు మా సర్పంచులు, ఎంపీటీసీలు, మనకు ప్రజలు ముఖ్యం బాబు. మీకు ఎక్కడైతే ప్రజలకు పనిచేస్తామంటాడు అక్కడ వమ్మన్నా. ఈ పనికిరాని ఎమ్మెల్యే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయితే మీ మూర్ఖత్వాలు, మీ పర్సంటేజ్లకు తట్టుకోలేక సర్పంచులు, ఎంపీటీసీలు కూడా మనమే బిల్లు చేయకపోతున్నాయి. ఇల్లు కట్టుకునే కూడా బిల్లు మీరే ఉంచుకున్న వాడితే. ఇవన్నీ దుష్ట పాలన చూసి కాంగ్రెస్ వస్తే బాగుంటుందని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వాళ్ళని అభినందిస్తూ, ఎమ్మెల్యేకి అంటా ఉన్నాడు ఎవరన్నాడో వాళ్ళకు అంటా ఉన్నాను. ఈ ఎమ్మెల్యేలు మీరు ఎంగిల బొక్కల ఏమన్నాడు, కుక్కలు అంటే కుక్కలకు బొక్కలు వేసినట్టు వేస్తే మీరు పార్టీలో జాయిన్ అయినట్టు. నేను అటువంటి వాడికి అడుగుతా ఉన్నాను, ఈ పార్టీలో కుక్కలకు బొక్కలు వేస్తాను, ఇక్కడ ఏం లేవు, ఉస్కమ్మటోలే, కమిషన్లు కొట్టలే, ఎక్కడ కొట్టలే, కాంగ్రెస్ పార్టీలు ఏమి ఉండయి. ఎవరన్నా ఈ పార్టీకి వస్తే ప్రజలకు 4 పనులు చేస్తామన్న ఉద్దేశంతో నచ్చింది కానీ ఇంకోసారి అటువంటి వ్యాఖ్యలు సర్పంచులకు కానీ ప్రజలకు కానీ చేస్తే బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాను. బోధన్ లో రాబోయే ఎన్నికల్లో గెలుపెవరిది?
నియోజకవర్గంలో జెండా పాతేదే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీనా? రోజు రోజుకి మారుతున్న సమీకరణాలపై బోధన్ రాజకీయంపై లోకల్ టీవీ ప్రత్యేక కథనం. చేరికలు హస్తానికి కలిసి వస్తాయా? సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తాయా? తమ ముత్తాతల ఓట్లే చాలంటున్న బీజేపీ మాటలు ప్రజల్లోకి వెళతాయా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. బోధన్ నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా మారింది. నవంబర్ 30న జరగబోయే ఎన్నికలో అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎవరికి వారు కార్యకర్తల్ని చేరదీసి గ్రామాల్లో రాజకీయం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా మొహమ్మద్ షకీల్ ఆమేర్ గెలిచి 3వ సారి సైతం బోధన్ గడ్డ తన అడ్డా అని నిరూపిస్తానని శపథాలు చేస్తున్నారు. ఆయనకి బలమైన క్యాడర్ వెనక ఉన్నప్పటికీ మండలాల్లో చోటా మోటా నేతల ప్రవర్తన తలనొప్పిగా మారుతుంది. వాస్తవానికి షకీల్ ఆమేర్ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలకి నిత్య అన్నదానం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు సైతం తన స్వంత ఖర్చులతో అందించారు. ఇక అభివృద్ధి మాటకి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అట్టర్ ఫ్లాప్ అయినా కూడా గ్రామాల అభివృద్ధికి మాత్రం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసే మౌలిక సదుపాయాల కల్పనలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. అయితే మండల స్థాయి నేతలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజలకు వివరించడంలో కొంత విఫలం అవడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే మాత్రం 3వ సారి తానే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రంగంలోకి దిగారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజశేఖర్ రెడ్డి హయాంలో వైద్య విద్య మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో కెనాళ్ల పునరుద్ధరణతో పాటు ప్రాణహిత చేవెళ్ల, ఎర్రకుంట రిజర్వాయర్, అలీసాగర్ ఎత్తిపోతల పథకం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించి రైతు నాయకుడిగా పేరు సంపాదించారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ దెబ్బకి షకీల్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు తనకు అనుకూలంగా ఉన్నాయని గ్రహించిన సుదర్శన్ రెడ్డి గ్రామాల్లో పాత క్యాడర్ ని తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నారు. మరోవైపు బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మ, ఆమె భర్త కౌన్సిలర్ శరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎమ్మెల్యే షకీల్ ని ఓడించి తీరుతామని శపథాలు చేసి ఆయన అనుచర గణం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునివ్వడంతో సుదర్శన్ రెడ్డికి కాసింత బలం పెరిగినట్లు ధైర్యం ఏర్పడింది. ఇక బీజేపీ మాటకు వస్తే గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో టికెట్ కేటాయింపులో ఆలస్యమవుతోంది. టికెట్ ఆశిస్తున్న వారిలో వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డిలు ఉండగా పలువురు బీసీ వర్గానికి చెందిన నాయకులు సైతం తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో బీజేపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. అయితే ప్రకాష్ రెడ్డి మోహన్ రెడ్డిలో తమ పరిచయాలను ఉపయోగించి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామన్న అమిత్ షా మాటలతో బీజేపీ బోధన్ నియోజకవర్గం టికెట్ బీసీ అభ్యర్థికి కేటాయించాలన్న డిమాండ్ సైతం తెర మీదకు వచ్చే అవకాశం లేకపోలేదు. టికెట్ మాట అలా ఉంచితే ప్రచార జోరు మాత్రం పెంచి ఇరువురు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తనకు మైనారిటీ ఓట్లు వద్దు, హిందువుల ఓట్లే చాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపుతున్నారు. ఇదిలా ఉండగా మైనారిటీ ఓట్లు షకీల్ కి కలిసి వస్తాయని, మళ్ళీ ఆయనే గెలుస్తారని, ఆయన గెలవద్దు అంటే హిందువులు బీజేపీకి ఓట్లు వేయాలని అన్న ఆయన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో సెటిలర్లు మాత్రం ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ అభ్యర్థి ప్రకటన తర్వాతే గెలుపు ఓటములు ఎవరి మీద ప్రభావం చూపుతాయన్నది ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. బాన్సువాడ నియోజకవర్గంలోని కమ్మ సామాజిక సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా భారీ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేశారు. వర్ణి నుండి ప్రారంభమై ర్యాలీ నస్రుల్లాబాద్, బాన్స్వాడ పట్టణం, బీర్కూర్, పొతంగల్ చెక్ పోస్ట్, కోటగిరి, రుద్రూర్ మీదుగా తిరిగి వర్ణి చేరుకుంటుంది. అనంతరం వర్ణిలో బహిరంగ సభ నిర్వహించారు. బాన్స్వాడ పట్టణంలోని నివాసం వద్ద వాహనాల ర్యాలీకి పోచారం శ్రీనివాసరెడ్డి కమ్మ సామాజిక సంఘం సభ్యులు మద్దతు తెలిపినందుకు ఆయన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా
కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్మ సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు. అంతకుముందు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్ల ర్యాలీని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో బాన్స్వాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడం జరిగిందని, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు అభ్యర్థి దొరకడం లేదని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కమ్మ సోదరులకు కాళ్లకు ముళ్ళుగుచ్చితే నా పంటితో తీస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కక్షపూరితమైన చర్య అని పోచారం శ్రీనివాసరెడ్డి ఖండించారు. బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన పట్ల సంబరాలు నిర్వహించుకున్నారు నవీపేట్ మండల బీజేపీ శాఖ నాయకులు. మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నవీపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతా ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గంగోని రాము ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినందుకు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు లేవు, కావున రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలను గుర్తించి వారికి రాజ్యాధికారం అప్పగిస్తామన్న హామీతో బీసీలుగా మేమందరం భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటామని, రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా బీజేపీ పక్షాన నిలబడి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని భారతీయ జనతా పార్టీ నవీపేట మండల శాఖ తరఫున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మంత్రి రాజేందర్ గౌడ్, ఎంపీటీసీ మైసరాద మువ్వ నాగేశ్వరరావు, మల్లేష్ యాదవ్, పిల్లి శ్రీకాంత్, కరుణాకర్, పునాది నవీన్, ప్రవీణ్, బీజేవైఎం నాయకులు భానుగౌడ్, రాకేష్ రెడ్డి, బట్టల గంగాధర్, పుట్ట శ్రీనివాస్ గౌడ్, పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా బీసీ నాయకులుగా ఏదైతే వారు ప్రకటన చేశారో ఆ ప్రకటనను మేము స్వాగతిస్తూ ఉన్నాము. గత ఎన్నో సంవత్సరాలుగా అనేక పార్టీలు అధికారంలోకి మర్చిపోయాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేసే చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రంలో కూడా లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక ప్రకటన చేసింది. కేవలం ఈరోజు బీజేపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా ఒక బీసీ వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామని చెప్పేసి ప్రకటన చేయడం, ఈరోజు ఇప్పుడున్నటువంటి పార్టీలు ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు బీసీలకు తగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వకుండా కూడా కేవలం ఈరోజు బీసీలకు తగిన న్యాయము తగిన గుర్తింపు ఉందంటే కేవలం ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటూనే ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే బీసీ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, పరిపాలించడం ఖాయం. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, ఈరోజు 60% ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఆలోచించాలా? ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మనకు ఎక్కడ కూడా అవకాశం లేదు. కేవలం ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు బీసీల యొక్క గుర్తించి బీసీలను గుర్తించి వారికి రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో ఏదైతే మీరు ఆలోచన చేశారో ఆలోచనకు మనందరం కూడా బీసీలు అందరం కూడా కట్టుబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు వారి వైపు నిలబడి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఈరోజు మనం అధికారంలోకి వచ్చే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నవప్రసాదాన్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు బహుజన రాజమని అందరూ చెప్పుకుంటూ తింటా ఉన్నారు. ఈ బహుజన రాజ్య స్థాపన కోసం ఎవరైతే చెప్తా ఉన్నారో ఇప్పుడు రండి, మీరందరూ మాతో కలిసి పనిచేయండి. నిజమైన బహుజన రాజ్య స్థాపన కేవలం భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ సాధ్యం కావున అందరూ కూడా ఏదైతే బహుజన రాజ్యమని చెప్పి చెప్పుకున్న వ్యక్తులందరూ కూడా ఈరోజు బీజేపీతో చేతులు కలిసి ఈ నెల 30 నుంచి ఇంటింటా ప్రచారం చేయనున్నామని, ప్రజలు బహుజన రాజ్యం కోసం అండగా నిలవాలని బీఎస్పీ రూరల్ ఇన్ఛార్జ్ కళా శ్రీనివాస్ అన్నారు. బీఎస్పీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, ఈ ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఇన్ఛార్జ్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ, బీఎస్పీ పార్టీని గ్రామ గ్రామాన తీసుకెళ్లడానికి ఈ నెల 30 నుండి దర్పల్లి మండలంలో ఇంటింటికి ప్రచారం మొదలు పెడతామని తెలిపారు. త్వరలోనే దర్పల్లి మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని, ఈ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు చెప్పారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసం పాటుపడుతున్న బీఎస్పీ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. గడిచిన 10 ఏళ్ల నుండి 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలను అష్ట కష్టాలు పెడుతోందని, అత్యంత అవినీతికి పాల్పడతావు, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు బీసీ బంధు పేరుతో పేద ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, పథకాలు అన్ని వారి అనుచరులకే కట్టబెడుతూ అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని విమర్శించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతోందని, అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చే దొంగ పార్టీలను నమ్మవద్దని, పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న బీఎస్పీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుర్రాల ప్రసాద్, సున్నం నరేష్, యోగి, అనిల్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో బీఎస్పీ నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశానికి వచ్చినటువంటి విలేకరులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మన ఇందల్వాయి మండల ప్రెసిడెంట్ ప్రసాద్ అన్న, అలాగే మన దుబ్బాక యోగి అన్న, అలాగే రాజు తదితరులు హాజరు కావడం చాలా సంతోషం. అయితే ఈ మీడియా సమావేశం ఉద్దేశం బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి గ్రామానికి వస్తున్న మేము, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేము ఈ బహుజన వాదాన్ని, ఏదైతే ఇది అణగారిన వర్గాల కోసం కొట్లాడుతూ ఉద్యమాలు చేస్తూ అనేక రూపాల్లో మేము ఈ ప్రాంతంలో మేము ప్రజల కోసం కొట్లాడడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఈ ఎన్నికల వేళ రకరకాల పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టడాని కోసం ఒక ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు తడుకోవడం చెప్పి ఊళ్ళలోకి వస్తున్నాయి. ఈ ప్రజలు ఈ జాగ్రత్త గమనించాలని చెప్పి మేము బీఎస్పీ పార్టీ నుంచి ప్రతి గ్రామానికి వచ్చి ప్రతి గడప గడప కూడా ప్రచారం మొదలు చేయబోతున్నాం. ఈ దర్పల్లి మండలంలో కూడా ఒక 2 రోజుల్లో గడప గడపకు ప్రచారం చేసే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. దీనికోసం బీఎస్పీ పార్టీ కార్యకర్తలు, అలాగే బహుజన వాదం కోసం పనిచేసినటువంటి ప్రజలు, ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి అనగారిన వర్గాల కోసం, కింది స్థాయి వర్గాల కోసం ఈ అభివృద్ధి ఫలాలు అందని వర్గాలు ఎవరుతున్నాయో వాళ్ళందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి బహుజన్ పార్టీ సమాజ్ పార్టీ ఆ ఏనుగు గుర్తుతో మేము మీ ముందుకు వస్తున్నాం. మేము ప్రజలకి విస్తృతంగా వెళ్ళడానికి ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కార్యకర్తలకి అలాగే ప్రజలకి మేము వేడుకునేది ఏంటంటే మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజల్లోకి వస్తున్నాం. ఇప్పటిదాకా చాలా పార్టీలను చూసినాం, చాలా వ్యవస్థలను చూసినాం. మేము సామాన్యుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం, కింది స్థాయి వర్గాల కోసం మేము పనిచేయడానికి వస్తున్నాం. నిస్వార్థంగా మేము ప్రజల్లో దిగుతున్నాం. మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజలను కోరుతూ, అలాగే కార్యకర్తలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే త్వరలోనే మన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దర్పల్లి మండల కేంద్రంలో మన సభ నిర్వహించడానికి ఈ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. 31 తర్వాత సార్ డేట్ ఇస్తున్నాడు, ఆ ప్రోగ్రామ్కి సార్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజల్లో ఉండి నిరంతరం పార్టీ కార్యక్రమాలు ప్రచారం నిర్వహించాలని చెప్పి, విస్తృతంగా జనాలకు వెళ్ళాలని చెప్పి ప్రజలను, అలాగే మన నాయకులను ఈ సమావేశంలో కోరడం జరుగుతుంది. గత 9.5 సంవత్సరాలుగా ఇప్పుడు ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, ఆగడాలు మనం చూస్తున్నాం. ప్రతి పథకంలో అవినీతి, ప్రజలని మభ్యపెట్టి ఇప్పుడు దళిత బంధు స్కీమ్ అని ఒకటి పెట్టారు రీసెంట్గా. అది కేవలం వాళ్ళ తొత్తులకి, వాళ్ళ తొందరిగా బ్రోకర్లకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ లీడర్లకి ఇచ్చి సామాన్యులకు, నిజమైన అరుగులకి, నిజమైనటువంటి ఆ దళిత వర్గాలు ఉన్నటువంటి పేదలకి చెందాలని చెప్పి మేము చాలా గ్రామాల్లో ఈ దళిత బంధు మీద కొట్లాడడం జరుగుతుంది. ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజలు ఒక మంచి పరిపాలన అందించే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ఈ బీసీ బంధుని ఒకటి పెట్టింది. బీసీ బంధులకు కూడా వాళ్ళకు అనుకూలంగానే ఇచ్చుకున్నారు. బీసీ బంధులు అవినీతే, దళిత బంధులు అవినీతే, రుణమాఫీలో కూడా మోసం చేసిన రైతులని, ఇదంతా చాలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలో మళ్ళీ ఇంకొక సైడ్ మనం ఇప్పుడు దొరలను చూసినాం, ఇంకొక ఆధిపత్య వర్గాలను చూడబోతున్నాం. అలా కాకుండా మామూలుగా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కష్టపడే ఈ బహుజన సమాజ్ పార్టీని మీరు ఆదరించాలని చెప్పి, ప్రతి సమస్య మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా టీఎస్పీఎస్సీ ఏదైతే లీకేజ్ విషయం ఉందో, నోటిఫికేషన్ విషయం ఉందో, ప్రతి విషయంలో రీసెంట్. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఖరారు కావడంతో సిరికొండ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
సిరికొండ మండల కేంద్రంతో పాటు కొండూరు రామడుగు తూంపల్లి తదితర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భూపతి రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఆసిఫ్ మరియు ప్రవీణ్ శ్రీకాంత్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సేవా రంగంలో లయన్స్ క్లబ్ ముందు వరుసలో ఉంటుంది. విద్యను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సాపల్లి ప్రభుత్వ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుఖ్వంత్ సింగ్ సౌఖి ఆధ్వర్యంలో ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రీజన్ సెక్రటరీ లైన్ ద్వారకాదాస్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ లయన్స్ ఆధ్వర్యంలో ప్రతిదీ పిల్లలకు అన్నదానం అన్న ప్రసాద కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సాపల్లి హైస్కూల్లో సుమారు 150 పిల్లలకు వారి ఆధ్వర్యంలో భోజనాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి స్కూళ్లలో లయన్స్ ఆధ్వర్యంలో సేవలు చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ గెజిటెడ్ హెచ్ఎం జిహెచ్ఎం వెంకట్ నారాయణ గౌడ్ లయన్స్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారితో పాటుగా ఇతర లైన్స్ మెంబర్స్ కూడా రావడం జరిగింది. మరి ఈ విధంగా మా పాఠశాలని దత్తత తీసుకొని మంచి కార్యక్రమాలు అనగా పెన్నులు పుస్తకాలు కూడా ఇంతకుముందు కూడా జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా మా పాఠశాలలు మంచి కార్యక్రమం నిర్వహించాలని విద్యార్థులకు ఇంకా అవసరమైన వస్తు సామాగ్రి విధంగా అందజేయాలని కోరుతూ భగవంతుడు వారికి ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ వెంకటనారాయణ గౌడ్ జిహెచ్ఎం గవర్నమెంట్ హైస్కూల్. తెలంగాణ ముఖ్యమంత్రిగా వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే అవకాశం కల్పిస్తామని బీజేపీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమన్నారు. బీజేపీ పార్టీ శ్రేణులు అభివర్ణించారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ పార్టీ శ్రేణులో క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి స్థానానికి బీసీ అభ్యర్థిని నియమిస్తామని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో శివారు ప్రాంతంలోని సాటాపూర్ గేట్ చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ శ్రేణులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలు అధికారం పొందాలని రాష్ట్రంలో పాలన కొనసాగించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా బీసీలకు సరైన అవకాశాలు ఇవ్వలేదని ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎంతో స్వాగతించాల్సిన విషయమని అన్నారు. బోధన్ నియోజకవర్గంలో 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలు, 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలు ఈమారు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోధన్ డివిజన్లో విజయడంక మోగించి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, ఎడపల్లి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్, జిల్లా ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్, జిల్లా బీజేవైఎం కార్యదర్శి హరీష్, మండల ప్రధాన కార్యదర్శి సృజన్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు విజయ్, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము నాయకులం అందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి పాదాలకు దండం పెడతా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో నిన్న మా హోంశాఖ మాత్యులు పెద్దలు అమిత్ షా గారు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రి చేస్తామని వారు ప్రకటన చేయడము మా కార్యకర్తల్లో ప్రజల్లో అత్యంత ఉత్సాహం రేకెత్తించింది. ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాము, ఈరోజు రాష్ట్రంలో 50% కన్నా ఎక్కువ ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి, బీసీలు పరిపాలించాలని చెప్పేసి ఏదైతే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందో దానికి ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ పాలాభిషేకం మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా
ఇక్కడ మేము అంబేద్కర్ గారి విగ్రహం ముంగట పాలాభిషేకం చేస్తా ఉన్నాము. ఆయన ఏదైతే కలలు కన్నాడో, ఆయన ఏదైతే మన జాతి బాగుండాలని కోరుకున్నాడో, ఆయన ఏ రకంగా అయితే అన్ని వర్గాల వారికి అధికారం దక్కాలని ఆయన రాజ్యాంగంలో రూపొందించాడో దాని ప్రకారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు అడుగులేస్తూ ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే రేపు కాంగ్రెస్ పార్టీలో అధికారం వస్తే ఏదో ఒక రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, రేపు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏదో ఒక ధర ముఖ్యమంత్రి అవుతారు. ఈ దొరలు రెడ్డిలు ఈ పాలనకు స్వస్తి చెప్పి ఈరోజు బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తరపున మేము కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేసినట్టయితే రేపు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, అది మేము ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏ పార్టీ చేయనటువంటి పని భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కేవలం ఈరోజు ఎన్నికల కోసమే చేయడం లేదు, అందరికీ కూడా అన్ని వర్గాలు మేలుండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఆలోచిస్తున్నటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, బోధన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. 3 సార్లు శాసనసభ్యుడిగా సుదర్శన్ రెడ్డిని చూశారు, 2 సార్లు శాసనసభ్యుడిగా షకీల్ అమీర్ గారిని చూశారు. వీళ్ళిద్దరికి కూడా స్వస్తి చెప్పి మా యువకులు కానీ వృద్ధులు కానీ మేధావులు కానీ అన్ని వర్గాల వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఒకసారి అధికారం ఇచ్చినట్టయితే, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిని బోధనలో గెలిపించుకున్నట్టయితే ఏ రకంగా శాసనసభ్యుడు ఉండాలి, శాసనసభ్యుడు ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉండాలి, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు శాసనసభ్యుడు ఏ రకంగా వ్యవహరించాలి, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ పట్టణంలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడంలో ఏ రకంగా భాగస్వామ్యం చేసుకొని నడిపించుకోవాలి, అధికార యంత్రాంగాన్ని ఏ రకంగా వాడుకోవాలి, పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయనీయాలి. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు దోపిడీలకు దొంగతనాలకు అన్ని మాఫియాగా తయారు చేసుకొని ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఎవరికి కూడా శాంతి భద్రతలను ఉల్లంఘించుకుంటూ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఖరాబ్ చేయడం జరిగింది. బోధన నియోజకవర్గ ప్రజలను మేము మీడియా ద్వారా కోరుతా ఉన్నాం, మీ ద్వారా కోరుతా ఉన్నాం, మా యువకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నట్టు ప్రతి ఒక్క యువకుడు ఎమ్మెల్యే కింద భావించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాం, ఈ పార్టీలు బాగా సంపాదించుకొని విచ్చలవిడిగా అరాచకంగా డబ్బులు సంపాదించుకొని ఈరోజు ఇష్టం విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తూ యువకులందరినీ కూడా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? జిల్లా మాల మహనాడు అధ్యక్షుడిగా మోహన్ రావు ఎన్నికయ్యారు. తన సామాజిక వర్గం కోసం ఎంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాల మహనాడు జిల్లా అధ్యక్షుడిగా ముచ్చటగా 3వ సారి చిట్టెపు మోహన్ రావు ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మాల మహనాడు రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీల నాయకుల ఆధ్వర్యంలో మోహన్ రావును శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మోహన్ రావు మాట్లాడుతూ జిల్లాలో మాల మహనాడు బలోపేతానికి మరింత కృషి చేస్తానని చెప్పారు. పరిధిలో ఉన్న 3 రెవెన్యూ డివిజన్ ప్రాంతాలలో పర్యటించి మాలలను ఏకతాటిపైకి తెచ్చి జిల్లాలో ఉన్న మాలల సహకారంతో ముందుకు సాగుతామని చెప్పారు. మాలల సమస్యలను ఎదుర్కోవడంలో ఎల్లప్పుడూ ముందుంటానని మోహన్ రావు అన్నారు. తన ఎంపికకు కృషి చేసిన జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవిలకు మోహన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి అంటే గతంలో 2 సార్లు నేనే పనిచేశాను, ఈసారి కూడా ముచ్చటగా 3వ సారి కూడా నన్ను అందరూ కలిసి ఎన్నుకున్నందుకు కిందన్న రాష్ట్ర జాతీయ అధ్యక్షులు కానీ మన శ్రీధర్ శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు, మరి బోధన్ డివిజన్ డీలర్స్ మొత్తం మన సంఘ సభ్యులు, జిల్లా కార్యదర్శి మరియు బృందం మండల వారీగా ఉన్న బృందాలు అందరూ మాల సోదరు సోదరి మనందరి పెద్దలందరూ కూడా నా యొక్క జయం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈసారి తప్పనిసరిగా మనకు అనేది నిజామాబాద్ జిల్లాకు 5 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, 5 ఎమ్మెల్యేలు వస్తారు. ఈసారి ఖచ్చితంగా 3 ఎమ్మెల్యేలకేమో మన కళ్యాణ మండపం కట్టమని మనం ప్రధానం డిమాండ్ పెడతాము, 2 ఎమ్మెల్యేలకేమో స్థలం ఇప్పేయమని చెప్పేసారు. ఎందుకంటే ప్రతిసారి ఇది మాట చెప్పుకుంటా మన మీద ఓట్లు తీసుకుంటూ వాళ్ళు కాలం గడుపుతూ పబ్బం గడుపుతూ వెళ్ళిపోతుంటారు. కానీ ఈ ఎలక్షన్లో మటుకు మాల మహానాడు తరఫున ఖచ్చితంగా 2 కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలకు మన కళ్యాణ మండపం స్థలం ఇప్పేయమని చెప్పిన డిమాండ్, 3 ఎమ్మెల్యేలకేమో కళ్యాణ మండపం కట్టిపోయింది మన ప్రధాన ఒక డిమాండ్ ఉంది. కానీ దీన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈసారి ప్రతిసారి ఏదో చెప్పు సాగు చెప్పుకుంటాం మనకు మిగతా వేరే నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంటే జరిగే పని జరగనీయకుండా మన మాల మహానాడుకు అడ్డపడుతూ మా మాల సోదరులందరూ కూడా
తీరా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా నా యొక్క చిన్న వినపం, దయచేసి ఈసారి మీ అభిప్రాయాలు ఉన్నా కానీ మీ పక్కన పెట్టి అందరూ ఏకతాటిపై మన కళ్యాణ మండపం గురించి మనం అందరం కూడా పాటుపడాలని చెప్పి ఈ తరఫున ఈ సంఘం తరఫున కానీ ఈ మాలమాన తరఫున నేను మరి అందు జిల్లా ప్రజలకు ఇలా మాలమాన సోదర సోదరి మనకు 14 సంవత్సరాల చిన్నారికి అరుదైన చికిత్స జరిపారు. చర్మ వ్యాధికి చికిత్స జరిపి చిన్నారిని రక్షించారు. యశోద ఆసుపత్రి బృందం ఇలాంటి అరుదైన చర్మ వ్యాధికి అద్భుతమైన ట్రీట్మెంట్ చేశామని యశోద హాస్పిటల్ బృందం తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో 14 సంవత్సరాల చిన్నారి పాపకి అరుదైన వ్యాధికి అద్భుతమైన ట్రీట్మెంట్ అందించామని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి చెందిన వైద్యులు 14 ఏళ్ల చిన్నారిని చర్మ వ్యాధికి చికిత్స జరిపారు. ప్రాణాంతక చర్మ వ్యాధి నుంచి కాపాడామని యశోద హాస్పిటల్ వైద్య బృందం సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎల్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ అన్నారు. శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నిర్మల్ జిల్లాకు చెందిన శ్రేయ ఠాకూర్ 14 సంవత్సరాల బాలికకు సంక్లిష్టమైన వ్యాక్సిన్ ఎఫిడెర్మల్ నెక్రోలిసిన్ 10 సమస్యతో ఆసుపత్రికి వచ్చారని, ఈ వ్యాధి లమోట్రిజన్ ఆక్స్కర్ బాజే ఫైన్ల అనే మందులు ఉపయోగించడం వల్ల చిన్నారికి ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన చిన్నారిని వెంటిలేషన్ పై ఉంచి అరుదైన వైద్యాన్ని అందించడం జరిగిందని, 48 గంటలు డాక్టర్ల బృందం శ్రమించి పాపకు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడామని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాపను బ్రతికించడం నిజంగా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని డాక్టర్లు తెలిపారు. చికిత్స, అత్యాధునిక యాంటీబయాటిక్ మందులు, ప్లాస్టిక్ సర్జరీ, ఇతర సహాయక చర్యల వల్ల సమస్య మెరుగవడంతో ఆక్సిజన్ సపోర్ట్ తో విజయవంతంగా యాంటీబయాటిక్స్ మెనుసైక్లిన్ ఇంజెక్షన్ సూచించామని, 48 గంటల వైద్యం తర్వాత చేసిన పరీక్షలలో ఎటువంటి పెరుగుదల కనిపించలేదని, ఈ చికిత్స యొక్క ప్రభావాన్ని ధీకరిస్తోందని అన్నారు. శ్రీయ కేసు సహకార వైద్య నైపుణ్యం కలిగిన డాక్టర్ల యొక్క ప్రతిభను ప్రదర్శించిందని డాక్టర్ ఎల్ సుదర్శన్ పేర్కొన్నారు. మా బృందం యొక్క అంకిత భావం, సమయానికి ఆమె పట్ల వారు చూపించిన వైద్య పరిరక్షణ కారణంగా ఆమె క్రమక్రమంగా కోలుకోవడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్లు సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పేట్ హైటెక్ సిటీలలో 4000 పడకలు కలిగిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవంతులు అయిన వైద్యులచే అధునాతన సాంకేతికతతో అందరికీ చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని డాక్టర్లు అన్నారు. మా పాపను బ్రతికించిన దేవుళ్ళు యశోద హాస్పిటల్ డాక్టర్లు అని, మా పాపకు 2016 నుంచి ఫిట్స్ వ్యాధి రావడంతో మహారాష్ట్ర నాందేడ్లో వైద్యుల వద్ద వైద్యం అందిస్తున్నామని, రెగ్యులర్ గా టాబ్లెట్స్ వాడుతున్నామని శ్రేయ తండ్రి అన్నారు. ఫిట్స్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడటం వల్ల మా పాపకు రియాక్షన్ అయ్యి ఊపిరితిత్తులకు చర్మానికి ఇన్ఫెక్షన్ అవ్వడం జరిగిందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా పాపను వెంటిలేషన్ సహాయంతో హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉన్న యశోద హాస్పిటల్లో చేర్పించామని, అక్కడ ఉన్న వైద్య బృందం డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ ఎల్ సుదర్శన్ నేతృత్వంలో అరుదైన వైద్యం అందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా పాపను బ్రతికించిన దేవుళ్ళు యశోద హాస్పిటల్ డాక్టర్లని అన్నారు. యశోద హైటెక్ సిటీ హాస్పిటల్లో మంచి వైద్యంతో పాటు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో పేషెంట్ బంధువులకు ఎప్పటికప్పుడు వివరిస్తూ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడం ఇక్కడ ప్రత్యేకత అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ అని మొదట భయపడ్డప్పటికీ తక్కువ ఖర్చుతోనే మా పాపను బ్రతికించిన ఘనత యశోద హాస్పిటల్దని పాప తండ్రి తెలిపారు. ఆ టైంలో ఇక్కడ లోకల్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగా స్టెబిలైజ్ చేసి పాపను వెంటిలేట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ టెర్షియరీ కేర్, అంటే ఆ టెర్షియరీ కేర్ మీద ఆల్ స్పెషాలిటీస్ మా దగ్గర గవర్నమెంట్ తీసుకుని యశోద హైటెక్ సిటీకి షిఫ్ట్ చేసింది. షిఫ్ట్ చేసిన తర్వాత పాప నా దగ్గరికి తీసే టైంలో చాలా క్రిటికల్ కండిషన్ ఉండింది. వెంటిలేటర్ పని వచ్చిన తర్వాత సబ్మిట్ చేసి ఐసీయూ సబ్మిట్ చేసినాము. అలాగే ప్లాస్టిక్ సర్జన్, న్యూరాలజిస్ట్, పీడియాట్రిషియన్ అందరూ దానికి అదే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దీనికి కారణం ఏముంది, ఆ మందు నిలిపేసినప్పుడు ఒక 2 రోజులు అయింది. ఆ టైం మా దగ్గరికి వచ్చే టైంకి పాప ఊపిరితిత్తులో బాగా ఇన్ఫెక్షన్, మొత్తం బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్. దాన్ని డైరెక్ట్గా వెంటిలేట్ చేసి ఆక్సిజన్ సపోర్ట్ మంచి యాంటీబయాటిక్స్తో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత
ఫస్ట్ 2 డేస్ మాకు చాలా హోప్ లేదు మెడికల్ కండిషన్ పేషెంట్ అటెండెన్స్ కూడా కౌన్సిలింగ్ ఒక 48 అవర్స్ తర్వాత బాగా రికవరీ స్టార్ట్ అయింది విడిగా వెంటిలేషన్ నుంచి సపోర్ట్స్ తగ్గించుకుంటూ ఆక్సిజన్ ప్యాంక్ పెట్టిన తర్వాత ఈ స్కిన్ కూడా ఆ పిల్లా ఫైర్ తగ్గేసి వెంటిలేటర్స్ పెట్టాం స్కిన్ కొత్త స్కిన్ వచ్చే స్టార్ట్ అయిన తర్వాత ఒక 3-4 డేస్లో వెంటిలేటర్ నుంచి బయటకు బయటకొచ్చి కొంచెం ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఒక 3-4 డేస్లో బీమా చేసేసి యాంటీబయాటిక్స్ కల్చర్స్ చేసుకొని దాని స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ కూడా చేంజ్ చేసిన టెక్నీషియన్ తగ్గిన చాలా క్లోజ్గా మాట్లాడు అంటే మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ ఒక 5 టీమ్స్ ఫిజిషియన్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ప్లాస్టిక్ సర్జన్ రిహాబిలిటేషన్ న్యూరాలజిస్ట్ అందరం కలిసి కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్లో 5 నుంచి 6 రోజుల్లో పాపను వాటర్ షిఫ్ట్ చేసి ఒక ఇంకొక 2-3 రోజుల్లో ఆక్సిజన్ అంతా రీనాప్ చేసి స్కిన్ కూడా వచ్చిన తర్వాత డిశ్చార్జ్ గుడ్ మార్నింగ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు బి అవైలబుల్ డాక్టర్ వెంకటరమణ గారు I'm the clinical director for the group Yashoda Hospitals and I'm now a part of Yashoda Hospital Hitech Center. Today, why we gathered here, what we wanted to know, why this case is special. Every day we see hundreds of cases in and around all the hospitals in Nizamabad, Hyderabad, every patient goes and comes. But what is the speciality, why this all brought to us? The speciality is, Syria has suffered a kind of skin reaction which we call Steven Johnson syndrome or a TED, that is toxic epidermal necrolysis. This is a very rare skin reaction due to any drugs or any other things which can happen to Syria. It is because of some fits directed drug, fits mandal unchi a reaction unchi. Adoche entante మొత్తం స్కిన్ ఫ్రమ్ టాప్ హెడ్ టు టో వరకు మొత్తం బాడీ అంతా స్కిన్ పీల్ అయిపోతుంది. అంటే స్కిన్కి ఒక మొత్తం స్కిన్ పీల్ చేసి తీసేస్తారా ఉండదు, అక్కడ స్కిన్ అంతా ఊడిపోతుంది పేషెంట్స్కి. అందుకే టెన్ అంటారు, టీఈఎన్, అదంటే టాక్సిక్ ఎపిడెర్మల్ నెక్రోలైసిస్. ఇలాంటి పరిస్థితి చాలా రేర్. జస్ట్ ఆలోచించండి, ఊహించుకోండి, స్కిన్ కానీ టాప్ నుంచి బాటం వరకు పీల్ చేసి స్కిన్ తీసేస్తే ఎలా ఉంటుంది పేషెంట్? అలాంటి పరిస్థితికి టెర్మింటాము సీరియస్ కండిషన్ అంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రపంచంలో ఏ హాస్పిటల్లో ఎక్కడైనా అయినా అలాంటి పేషెంట్స్ చనిపోయే ఛాన్సెస్ 50% కన్నా ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా మట్టుకు అలాంటి సీరియస్ పేషెంట్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ పేషెంట్కి వాళ్ళు లోకల్ హాస్పిటల్ వాళ్ళు గుర్తించి ఆ డ్రగ్ స్టాప్ చేసి ఏ డ్రగ్ వల్ల అది వచ్చి దాన్ని ఆపి పేషెంట్కి వెంటనే మా హైదరాబాద్ ఒక వెంటిలేటర్లో పెట్టి పంపించారు. పంపించిన పరిస్థితుల్లో ఫ్యామిలీకి కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాకు కానీ అంత సీరియస్ కండిషన్, మొత్తం స్కిన్ అంతా ఎట్టు మీరు పాప చూస్తున్నాను, ఆ పాప స్కిన్ లేదు, స్కిన్ పాప లేదంతా మొత్తం ఓడిపోయి ఉంది, ఆ ఎంత సీడ్స్ అంతా రెడ్ కలర్స్ అయిపోయి ఉన్నాయి, దాంతో పాటు స్కిన్కి అండ్ ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ ఉంది, బీపీ కూడా లో ఉంది, ఆక్సిజన్ అందట్లేదు, క్రిటికల్ కండిషన్లో మా హాస్పిటల్కి రీచ్ అయ్యారు. ఆ రీచ్ అయిన తర్వాత ఇనీషియల్గా ఫస్ట్ 24 అవర్స్ ఒక టీమ్ ఆఫ్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు రికమెండ్ చేస్తూ ఆయన గైడెన్స్లో క్రిటికల్ కేర్ టీమ్ అండ్ అదర్ ఫిజిషియన్స్ మీకు చెప్పినట్టు న్యూరో ఫిజిషియన్ ఆర్ఫిట్స్ చూస్తుండే, ప్లాస్టిక్ సర్జన్ స్కిన్ చూస్తుండే, ఇన్ఫెక్షన్ డిజీస్ స్పెషలిస్ట్ ఆ పార్ట్ చూస్తుండే, అందరూ కలిసి ఒక 3 రోజుల పాటు మేము మంచి ఎఫర్ట్స్ పెట్టడం వల్ల పేషెంట్ స్కిన్ రీవిటలైజేషన్ అయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడి వేడిగా మారిన బోధన్ రాజకీయం, నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి హితవు. బోధన్లో గెలిచేది ఎవరు? రోజు రోజుకు మారుతున్న సమీకరణాలు, సంక్షేమ పథకాలపైనే ఎమ్మెల్యే ఆశలు.
పోచారంకు కమ్మ సామాజిక వర్గం మద్దతు వర్ణి నుండి భారీ వాహనాల ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న నుండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.